జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. ఒక పేరు వింటే రెండు రాష్ట్రాల ప్రజలు ఆనందపడిపోతారు, కానీ ఒక్కడు మాత్రం గజ్జ 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 వణికిపోతాడు. ఇంతకీ ఆ స్పెషల్ నేమ్ ఏంటనేగా మీరు అనుకుంటున్నది? సుజాత. ఈ సూపర్ హిట్ స్కిట్ సీక్వెల్ తో మనందరిని ఇప్పుడు నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆపండి, రోడ్ లో మినిస్టర్ గారు వస్తున్నారు, ఒక పావుగంట ట్రాఫిక్ ఆపుతున్నా, ఆపండి. పావుగంట సేపు ఆగాలంటే అక్కడ మినిస్టర్ గారు వెళ్తున్నారంట. ఇప్పుడు ఎలా అండి? పావుగంట ఎలాగే ఇక్కడ బక్రా 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 బక్రా. అండి మాస్టర్ పంజాబ్ ఒకటి ఎట్టు వెళ్ళాలండి? లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళు. ఈ వాయిస్ ఎక్కడ ఎన్నట్టుందండి? ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పండి. అలా కాదండి, ఒకసారి హెల్మెట్ తీసి చెప్పండి. మీరు కాదు, మీ గొంతు ఎక్కడ ఉన్నట్టుంది ఒకసారి. మన సార్ వచ్చారు. సార్ హాయ్. సార్ ఎప్పుడు వెళ్ళినా నువ్వు నాకు తగులుతావు నాకు తెలుసు, కానీ వెళ్ళు. ఒరే థియేటర్ అనుకో, సీట్ నెంబర్లు ఉంటాయి కదా, అదే సీట్ లో కూర్చోవాలి. అవునండి. బండి మీద కదా వెనకాల కాదు ఎక్కించుకోవచ్చు కదా. అంటే మా ఫ్యామిలీస్ లో లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తాం అండి, అందుకే రెండు బండి మీద వచ్చాం. అంటే మాకు ఎవరా రెస్పెక్ట్? ఇందాల నుంచి బాగా డ్రైవింగ్ చేసి చేసి దాహం వేసేస్తుంది. వాటర్ బాటిల్ ఉందా? అమ్మ వాటర్ బాటిల్ అంట. ఇదిగోండి వద్దులే అమ్మయ్యా. సరే ఇచ్చి బుద్ధిగా అడుగుతలేదా నీకు? 20 రూపాయలు వాటర్ బాటిల్ నాశనం చేసి కేంద్రం కొట్టించావు. పక్కన పెట్టి బొక్కర పెట్టిన బొక్కర్ పెడితే ఏమైపోయిందండి? కొడితే రక్తం వస్తుంది, నీళ్ళు కింద పడితే వస్తాయా? కింద మూసెట్ నాకే తల్లి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు. సుజాత వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించమని చెప్పాను, కొట్టేవా? అయ్యో మర్చిపోయానండి. నువ్వెప్పుడు ఇంతే ప్రతిదీ మర్చిపోతుంటావు సుజాత. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి ఎలా? ఇప్పుడు నీ డిక్కీలోని ఎందాల పై పెట్టాను. ఏమండి ఇదిగోండి ఇసురు ఇసురు ఇసురు. ఏంటది పెట్రోల్ తీసుకుంటున్నావు అండి? అది నిదాన్న తీసుకోవచ్చు కదా. అంటే పైప్ అక్కడ దాకా వచ్చింది. సుజాత పెట్రోల్ తీసేర్లే, నీ డిక్కీలో బాటిల్ లో ఉంది అది పోసుకో. నీ దాంట్లో ఉన్నప్పుడు నా పెట్రోల్ ఏం తీస్తున్నావురా? అది రేపు పనికొస్తుంది. బాబు ఎంత ఉంటది? 150 రూపాయలు సార్. బాబు పని చేస్తుందా? అబ్బో బెమ్మానంగా తీసుకోండి. బాగా పని చేస్తుంది. బాగా పని చేస్తలేదు నా ముఖం మీద పెట్టాలా? అంటే ముఖం పెద్దది అక్కడ ఎట్టాను పెడతాను. మరి మా ఇంట్లో ఇంకోటి ఉందిలే వద్దులే పట్టుకెళ్ళి. ఇంకా ఈ ట్రాఫిక్ ఎంతసేపు అవుతుందండి ఇక్కడ? ఇంకో 10 నిమిషాలు ఆగుతుంది అయ్యా. అయ్యో అవతల తద్దినానికి టైం అయిపోయింది అండి, తొందరగా వెళ్ళాలి. భోజనం చేసారా? లేదు. అయితే వెళ్ళకూడదు, తద్దినానికి కడుపు నిండిపోయినట్టు ఉంటది. గురుగారు మీరు తద్దినండి, ఇంకా ఏమైనా చేస్తుంటారా? బారసాలలు పెళ్లిళ్ళు జాతకాలు కూడా చెప్తుంటారా? యాత్రిపోయిందండి. సుజాత సార్ జాతకాలు చెప్తారట, ఇందా టైం పాస్ అన్నావా? అవునండి. ఇప్పుడు చూసుకో ఏండి ఆ పిల్ల, నేను ఇద్దరు లవర్స్ అండి. మా ఇద్దరికి పెళ్లి అవుతుంది లేదు చెప్పండి. అబ్బే కష్టం అండి. ఇది కరెంట్ సగోటు కరెంట్ పందులు అలా మీద పెడతాడు ఓడిపోయారని పంది మీద లేడు. కొన్ని మీరు చెప్పించుకుంటారని జాతకం నాకు వద్దు, అంత దరిద్రంగా ఉంటుందా? గురుగారు చేయి చూపు పెట్టడం ముఖం చూసి చెప్తారండి. మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఏదో ఒకసారి చెప్పండి చూద్దాం గురుగారిది. ఇతగాడి వాళ్ళకం చూస్తుంటే నా లెక్క ప్రకారం పెళ్ళి అయింది, కానీ పిల్లం ఈ పాటికి వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఈసారి మీరే గెలిచారండి గురుగారు. నీకు ఎలా తెలిసినా మావి లేచిపోయిందని. మరి ఎప్పుడు చూసినా మేము ఇద్దరం వస్తున్నాం, మీరు ఒక్కళ్ళే వస్తున్నారు ఎప్పుడు చూసినా. అలాగేలండి. మల్లెప్పులే కడికం పూలే మూర ముప్పై. ఏటా నువ్వు ఈ వ్యాపారాలు ఇంకా మానలేదా నువ్వు? ఇదే కదా వ్యాపారం, మంది అచ్చొచ్చిన వ్యాపారం. అచ్చొచ్చిన వ్యాపారం నువ్వు పత్తి వ్యాపారం కదా చేసేవాడివి. పత్తి వ్యాపారం సీజన్ లో ఇది అన్న సీజన్ లో 130 రూపాయలు కొంటారా? ఆగవా, మొరటోడికి మళ్ళీ పులిస్తే ఎక్కడెట్టుకుంటాడు? ఏంటి ఎక్కడెట్టుకుంటారు చెప్పండి మీరు.
ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మేడం గారు ఇంట్లో లేరు కదా, ఎక్కడ పెట్టుకుంటారు? నెక్స్ట్ సిగ్నల్ దాకా తీసుకెళ్ళండి కొంచెం. రేయ్ దిగండి, రేయ్ దిగో, అక్కడ దిగు. ఏంటి ఏంటి అక్కడ కూర్చున్నావు నువ్వు? నెక్స్ట్ సిగ్నల్ దాకా దిగబెడతారండి. దిగబెట్టు, అడగా అడిగి ఎక్కాలా? 130 ఎక్కలేదు బా. ఏమండి ఎలా ట్రాఫిక్? ఏం నాకు అర్థం కాదు. తప్పదయ్యా. అది గురుగారు, ట్రాఫిక్ అంటే ఎలాగో ఉంటుందండి. అంత ఇబ్బందిగా ఉంటే బండి ఇంటి తిరిగి నడిచి రావచ్చు కదా. ట్రాఫిక్ అంటుంది సీరియస్ అవుతారంటే రోడ్డు మీదకి వస్తే మంచాలు సోఫాలు వేస్తారంటే మీకు పడుకోవడానికి. అండి గురుగారు, మనకు లైసెన్స్ ఉందండి? లేదు. అండి కానిస్టేబుల్ గారు చూసారండి, లైసెన్స్ అలా కాదండి. పెద్ద బండి అది లైసెన్స్ లేకుండా నడపకూడదు. ఫోటో తీని చెప్తాను సార్. సార్ సార్ అని ఇంట్లో మర్చిపోయాను సార్. సార్ సార్ ఉంది సార్. బండి ఇంకొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలా? అర్జెంట్ సొలో కంప్లీస్ ఎక్కడ ఉందండి? వెనక సందులో ఉంది. అసలు నా బండి పరుగు పోతుంది, ప్రతిసారి ఇక్కడ ఆపడం కాదు కానీ. ఇదిగో సుజాత, బండి అది వెనకాల చిన్న ప్రాబ్లం వచ్చింది. మన గుడ్లు ఉన్నాయి కదా, ఇంటికి తీసుకెళ్లి ఆమ్లెట్లు వేసేస్తావు నువ్వు? సరేనండి ఇవ్వండి. సర్లే. సార్ ఎంతసేపు సార్? ఇంకా ఇంకో 2 నిమిషాలు ఆగవయ్యా. నాకి ఏం చేసావని అడుగుతున్నా మేము. ఏ పెట్టావురా నువ్వు? ఒరే ఆమ్లెట్లు తిన్న రోజులైంది మా ఇంట్లోని. ఏమండి నాకు నైట్ కి ఆమ్లెట్ కావాలి. అంటే ఆమ్లెట్లు తిన్న రోజులైంది అని చెప్పి మా సుజాత ఫీల్ అవుతుంది అడిగాను. మొత్తం నాశనం చేసారండి. తిను 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 తిను. అలా కాదండి, ఇప్పుడు గుడ్లు అంటే పగల కొట్టేశారు, అట్ను పొదిగించి ఇవ్వగలరా మళ్ళీ మీరు? ఎందట పిల్లలు తీసుకెళ్తే. అవునా? అలాగా ఏమయ్యా, మినిస్టర్ గారు వేరే రూట్ లో వెళ్తున్నారంట. ఈ రూట్ కాదంట. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సుజాత అబ్బా అబ్బా అమ్మా.